సో ఫ్రెండ్స్, హాలీవుడ్ ఫిల్మీ అప్డేట్స్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్లోని మన ఎంసీ నుండి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేటే వచ్చింది. క్యాప్టెన్ అమెరికా 4 గురించి, అలాగే బ్యాట్మెన్ మూవీ గురించి, స్పైడర్ మ్యాన్ న్యూ డీల్ గురించి, అలాగే కెవిన్ ఫైగ్ ప్రమోషన్ గురించి, ఇలా వచ్చిన ఫిల్మీ అప్డేట్స్ అన్ని కూడా డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలోని తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, డీసీలో రాబోతున్న ఒక మస్ట్ ఎవేటెడ్ మూవీ బ్యాట్మెన్. యంగ్ బ్రూస్ వేన్ అంటే బ్యాట్మెన్ ఒరిజిన్ గురించి మనకి ఫ్లాష్ బ్యాక్ టైమ్ లైన్ లోని మ్యాట్ రీవ్స్ రెడీ చేసుకున్న బ్యాట్మెన్ స్క్రిప్ట్ అనేది 2021 రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కమిషనర్ గార్డెన్, అలాగే పెంగ్విన్ రెడ్లర్ క్యారెక్టర్స్ కోసం ఇదివరకే ఒక క్యాస్ట్ సెర్చింగ్ అనేది జరిగింది. అలాగే ఒక క్యాస్ట్ అప్డేట్ కూడా వచ్చింది. అలాగే ఈ మూవీలోని క్యాట్ ఉమెన్ క్యారెక్టర్ కూడా ఉందని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఈ బ్యాట్మెన్ మూవీకి సంబంధించిన క్యాట్ ఉమెన్ క్యారెక్టర్ కోసం అఫీషియల్ క్యాస్ట్ కన్ఫర్మేషన్ జరిగింది. జో క్రావిజ్ యాక్ట్రెస్ ఈ మూవీలోని క్యాట్ ఉమెన్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. అయితే ఈ బ్యాట్మెన్ ఒరిజిన్ స్క్రిప్ట్ లోని క్యాట్ ఉమెన్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే. రీసెంట్ గా జో క్రావిజ్ కి కెమెరా టెస్ట్ అవ్వగానే ఈ క్యారెక్టర్ కోసం కన్ఫర్మేషన్ కూడా జరిగింది అఫీషియల్ గా. అయితే ఈ బ్యాట్మెన్ మూవీలో మనం క్యాట్ ఉమెన్ క్యారెక్టర్ ని నెగిటివ్ రోల్ లో చూడబోతున్నాం. ఈ బ్యాట్మెన్ ఒరిజిన్ మూవీ అనేది డిటెక్టివ్ మోడ్ లోని డిజైన్ చేయబడింది. అందువల్ల ఈ మూవీలోని చాలా విలన్ క్యారెక్టర్సే ఉంటాయి. అందులో ఈ క్యాట్ ఉమెన్ కూడా ఒకటి. ఇదివరకు కొంతమంది హాలీవుడ్ రిపోర్టర్స్ ఈ మూవీలో ఉన్న కమిషనర్ గార్డెన్, అలాగే పెంగ్విన్ మ్యాన్ రెడ్లర్ క్యారెక్టర్ కోసం ఒక క్యాస్ట్ అప్డేట్ ని తెలిపారు. అందులో జోనా హిల్ మనకి రెడ్లర్ ఆర్ పెంగ్విన్ మ్యాన్ గా చేస్తాడని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఆ న్యూస్. అయితే ఈ యాక్టర్ మధ్య కొన్ని డిస్కషన్ జరిగింది. అంటే ఈ డీల్ డిస్కషన్ లోని ఈ యాక్టర్ కి కొంచెం సాటిస్ఫై అవ్వకపోవడంతో ఈ మూవీ నుండి తప్పుకున్నాడు. అంటే ఈ యాక్టర్ ని ఏ క్యారెక్టర్ కోసం ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు, మూవీలోని ఒక సీక్రెట్ క్యారెక్టర్ కోసం తీసుకుంటున్నారు అని చెప్పి అప్డేట్ ని తెలిపారు హాలీవుడ్ రిపోర్టర్స్. అయితే అది పెంగ్విన్ మ్యాన్ గానీ రెడ్లర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ యాక్టర్ కన్ఫర్మ్ చేశాడు వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ అనేది తనకి సాటిస్ఫై అవ్వకపోవడంతో ఈ బ్యాట్మెన్ మూవీలో అతను యాక్ట్ చేయట్లేదని తెలిపారు. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే మన కెవిన్ ఫేగ్ గురించి, ఎంసీయూ ప్రెసిడెంట్ గా కెవిన్ ఫేగ్ చాలా మంచి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎంసీయూ సక్సెస్ లోని చాలా భాగం అనేది కెవిన్ ఫేగ్ కి కూడా దక్కుతుంది. అయితే రీసెంట్ గా మార్వెల్ స్టూడియోస్ నుండి ఈ కెవిన్ ఫేగ్ కి ఒక కొత్త ప్రమోషన్ దక్కింది. ఇప్పటిదాకా మార్వెల్ స్టూడియోస్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్న కెవిన్ ఫేగ్ ఇప్పుడు చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ గా ప్రమోషన్ వచ్చింది మన కెవిన్ ఫేగ్ కి. అంటే ఇప్పుడు ఎంసీయూలోని చాలా భాగం అనేది ఇతనికి కూడా హక్కు ఉంటుంది. మార్వెల్ మూవీస్, అలాగే కామిక్ బుక్స్, అలాగే యానిమేషన్, కార్టూన్స్, ఇలా ప్రతి రిలీజ్ కూడా అతను దగ్గర నుండి చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రమోషన్ అతనికి దక్కింది. అంటే మార్వెల్ నుండి ఏది రిలీజ్ అవ్వాలన్నా అతని అండర్ నుండి, అతని కన్సల్టింగ్ ద్వారానే రిలీజ్ అవ్వాలి. ఇది అతని కష్టానికి ఒక సరైన ఫలితం అని చెప్పుకోవచ్చు. ఇది ఎంసీ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ లాంటిదే. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ గురించి, రీసెంట్ గా స్పైడర్ మ్యాన్ ఎంసీ నుండి తొలగించడం, అలాగే సోనీ నుండి మళ్ళీ ఎంసీలోకి రావడం అనేది జరిగింది. అయితే వీళ్ళ మధ్య మళ్ళీ ఆ డిస్కషన్ స్టార్ట్ అవ్వడానికి సోనీ ప్రెసిడెంట్ డోర్ ఈస్ క్లోజ్డ్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎంసీ తోటి డీల్ డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఇంకెవరు కాదు, టామ్ హాలండ్ యాక్టరే. అతని రిక్వెస్ట్ ద్వారానే మళ్ళీ సోనీ ఎంసీ అప్రోచ్ అయ్యి వాళ్ళ డీల్ డిస్కషన్ అనేది డన్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఎంసీ నుండి వెళ్ళిపోయడం తెలియగానే మనమే చాలా బాధపడ్డాం. అలాంటి స్పైడర్ మ్యాన్ యాక్టర్ ఇంకెంత బాధపడి ఉంటాడో మనకి ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. మొత్తానికి అతని రిక్వెస్ట్ ద్వారా మళ్ళీ ఎంసీలోకి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ వచ్చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు సోనీ అండ్ డిస్నీ మధ్య ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కోసం ఒక డీల్ ఇంకా జరుగుతుంది. ఇదివరకే మీకు చెప్పాను స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ మూవీస్ కన్ఫర్మ్ చేసింది సోనీ. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ప్రొడ్యూసర్ అయిన అమీ పాస్కల్ ఆమె ఇదివరకే కన్ఫర్మ్ చేసింది ఈ సిరీస్ నుండి క్రాస్ ఓవర్ కూడా ఎంసీలోకి కలుస్తుందని చెప్పి ఆమె కన్ఫర్మ్ చేసింది. అదే పనిగా ఈ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అంతా కూడా మళ్ళీ డిస్నీ కొనేయడానికి ఒక చిన్న ప్లాన్ కూడా చేస్తుంది. ఇది అంత రిస్క్ తో కూడుకున్న పని కాదు, కానీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అంతా కాకుండా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఒక్కదానికి మాత్రం 5 బిలియన్స్ అని చెప్పి రోమర్ వినిపిస్తుంది. అలాగే 9 బిలియన్స్ ఇస్తే స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో ఉన్న వినమ్, కార్నేజ్, మోర్బియస్, సినిస్టర్ 6 ఇలా అన్ని క్యారెక్టర్స్ కూడా మళ్ళీ ఎంసీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ 9 బిలియన్ అంటే మాత్రం ఎక్కువే. కానీ స్పైడర్ మ్యాన్ ఒక్క క్యారెక్టర్ కి 5 బిలియన్స్ అంటే మాత్రం కూడా తక్కువే. మొన్న వచ్చిన ఫేర్ ఫ్రమ్ హోమ్ కలెక్షన్స్ 1 బిలియన్ వచ్చినప్పటికీ మూవీ టీమ్ కి ఆ 1 బిలియన్ అంతా కూడా వెళ్ళిపోవు, అందులో సగం మాత్రమే వెళ్తుంది. ఈ విధంగా ఎంసీయూ ఇంకొక 2-3 ఇయర్స్ లోని ఇదంతా కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 5 బిలియన్స్ కి మాత్రం సోనీ వాళ్ళు ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని అమ్మరు. స్పైడర్ మ్యాన్ 3 తర్వాత మళ్ళీ మనకి ఎంసీలోని స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ కూడా వస్తుందని చెప్పి ఎమీ పాస్కల్ కన్ఫర్మ్ చేసింది. కాబట్టి మరి ఆ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ క్యారెక్టర్స్ ని కొనే ఛాన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్రాస్ ఓవర్ వస్తుంది కాబట్టి ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎంసీలోకి ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది.
ఇదే ఇంకా సోనీ అండ్ డిస్నీ మధ్య జరుగుతున్న స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కోసం ఒక స్మాల్ డీల్. ఈ స్పైడర్ మ్యాన్ మళ్ళీ ఎంసీలోకి రావడానికి థ్యాంక్స్ టు టామ్ హాలండ్ అని చెప్పుకోవచ్చు ఎంసీ ఫ్యాన్స్. అయితే తర్వాత అప్డేట్ విషయానికి వస్తే క్యాప్టెన్ అమెరికా 4 మూవీది. ఎండ్ గేమ్ తర్వాత క్యాప్టెన్ అమెరికా ఫ్యూచర్ మూవీ గురించి రూసో బ్రదర్స్ ఒక స్మాల్ హింట్ ఇచ్చారు. అదేంటంటే ఎండ్ గేమ్ తర్వాత కూడా మనం క్యాప్టెన్ అమెరికా గురించి ఎంసీలోని ఒక స్టోరీ అనేది మిగిలింది. ఆ స్టోరీ అంతా కూడా మీరు ఎంసీలోని ఎప్పుడైనా తెలుసుకోవచ్చు అని చెప్పి రూసో బ్రదర్సే కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ క్యాప్టెన్ అమెరికా అప్కమింగ్ స్టోరీ అంతా మిగిలింది ఇన్ఫినిటీ మిషన్ మీద. ఎండ్ గేమ్లోని క్యాప్టెన్ అమెరికా ఇన్ఫినిటీ మిషన్ మీద వెళ్తాడు. దానికి తగ్గ స్టోరీయే మనం క్యాప్టెన్ అమెరికా 4లో చూస్తామని చెప్పి చాలా న్యూసే వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే క్యాప్టెన్ అమెరికా 4 మూవీ ఎంసీయు డెవలపింగ్లో ఉందని. అయితే ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ మాత్రం కాదు, అలాగే రూసో బ్రదర్స్ చెప్పిన స్టోరీ కూడా కాదు. ఈ మూవీలోని మెయిన్ స్టార్ క్యాస్ట్లోని యాంథనీ మేకీ ఉన్నారు, అంటే ఫాల్కన్. ఫాల్కన్ మీద ఈ మూవీని డిజైన్ చేశారని చెప్పి ప్రస్తుతం అయితే న్యూస్ వస్తుంది. అలాగే మనం ఓల్డ్ క్యాప్టెన్ అమెరికన్ కూడా ఈ మూవీలోని చూడొచ్చు. ఎండ్ గేమ్ తర్వాత ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ మీద ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ అవుతుంది కదా, మళ్ళీ ఈ మూవీ ఎందుకు అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఆ రిపోర్ట్ ప్రకారం ఒక థియరీ కూడా ఉంది, అదేంటంటే ఎండ్ గేమ్ తర్వాత ఎండ్ గేమ్ స్క్రీన్ రైటర్స్ క్యాప్టెన్ అమెరికా గురించి ఒక హింట్ అనేది ఇచ్చారు. అదేంటంటే గతంలోకి వెళ్ళిన క్యాప్టెన్ అమెరికాకి ఇద్దరు పిల్లలు కూడా పుడతారని చెప్పి ఎండ్ గేమ్ మూవీ స్క్రీన్ రైటర్సే కన్ఫర్మ్ చేశారు. సో మనకి ఈ క్యాప్టెన్ అమెరికా 4 మూవీ, అదే యాంథనీ మేకీ ఉండే మెయిన్ రోల్లో మూవీలోని మనకి క్యాప్టెన్ అమెరికా పిల్లల గురించి చూపించే ఛాన్స్ ఉందని చెప్పి ప్రస్తుతం అయితే ఒక థియరీ వచ్చింది. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్లో కూడా మనం క్యాప్టెన్ అమెరికా చూడొచ్చని చెప్పి ఓల్డ్ లుక్లోని ఇదివరకే చాలా న్యూస్ విన్నప్పటికీ, ఇప్పుడు క్యాప్టెన్ అమెరికా 4 డెవలప్ అవుతుంది కాబట్టి క్యాప్టెన్ అమెరికా పిల్లల గురించి మనకి మూవీలో చూపించే ఛాన్స్ ఉంది. అలాగే ఈ మూవీ రిపోర్ట్ మీద ఒక బిగ్ ఇంట్రెస్టింగ్ థియరీ కూడా వచ్చింది, అదేంటంటే జాన్ సినా యాక్టర్ ఈ మూవీలో మనకి కనిపించబోయే ఛాన్స్ ఉందని చెప్పి కూడా న్యూస్ వస్తుంది. అది కూడా ఎందుకో తెలుసా, క్యాప్టెన్ అమెరికా పిల్లల క్యారెక్టర్ కోసం, అంటే క్యాప్టెన్ అమెరికా పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారో జాన్ సీనా మనకి ఆ రోల్లో కనిపించబోతున్నారు అనే రూమర్ కూడా నడుస్తుంది. కానీ అది ఎంత మాత్రం కాదు, ఎందుకంటే జాన్ సీనా యాక్టర్ ఏజ్ కూడా చాలా పెద్దదే, కాబట్టి క్యాప్టెన్ అమెరికా పిల్లల ఏజ్కి అతను అస్సలు సెట్ కాడు. కానీ క్యాప్టెన్ అమెరికా టీం ప్రకారం, అంటే ఫాల్కన్కి బక్కీకి సపోర్ట్గా మనకి జాన్ సీనా యాక్టర్ కనిపించిన ఒక రకంగా గుడ్ న్యూసే. అలాగే ఫాల్కన్ అదే ప్రస్తుతానికి న్యూ క్యాప్టెన్ అమెరికా అని అందరం అనుకుంటున్నాం. కాకపోతే యాంథనీ మేకీ ఆ న్యూ క్యాప్టెన్ అమెరికా గురించి కూడా ఒక న్యూస్ని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలోని యాంథనీ మేకీకి అందరూ ఇలా అడిగారు, ఫాల్కన్ నుండి మీరు న్యూ క్యాప్టెన్ అమెరికా అయ్యారు కాబట్టి ఎలా అనిపిస్తుంది అని చెప్పగానే అతను అన్నాడు, నా క్యారెక్టర్ పేరు ఫాల్కన్, నేను స్టార్టింగ్ నుండి క్యారెక్టర్ ఫాల్కనే చేశాను, అలాగే ఎప్పటికీ కూడా నేను ఫాల్కన్నే. క్యాప్టెన్ అమెరికా యొక్క మిగిలిపోయిన రెస్పాన్సిబిలిటీని నేను నడిపిస్తాను, కానీ నేను కొత్త క్యాప్టెన్ అమెరికా మాత్రం కాదని చెప్పి అతను రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలోని ఇలా చెప్పారు. అలాగే అతనికి క్యాప్టెన్ అమెరికా గురించి ఒక సూట్ టెస్ట్ కూడా జరిగింది, అది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ఫస్ట్ లుక్లో మనకి ఆ సూట్ కాస్త కనిపిస్తుంది. సో ఈ మూవీ రిపోర్ట్ గురించి, ఈ మూవీలో ఉండే ప్లాట్ థియరీ గురించి మనకి డీప్గా తెలియాలంటే ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ యొక్క ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో మనకి ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది డిస్నీ ప్లస్ స్ట్రీమింగ్ సర్వీస్ సెంటర్లో. సో మనకి ఆ సీజన్ 1 ఎండింగ్లోని పోస్ట్ క్రెడిట్ సీన్లోని ఈ క్యాప్టెన్ అమెరికా 4 యొక్క ఫిలిం గురించి ఏదో ఒక హింటే ఉండొచ్చు. అది క్యాప్టెన్ అమెరికా న్యూ టీమ్ అయినా అవ్వచ్చు, లేకపోతే హైడ్రా టీమ్ డెవలప్ అయినా అవ్వచ్చు, లేకపోతే క్యాప్టెన్ అమెరికా పిల్లల కోసమైనా ఉండొచ్చు. ఏదైనప్పటికీ క్యాప్టెన్ అమెరికా సగా అలా కంటిన్యూ అవ్వడం అనేది ఎంసీ ఫ్యాన్స్కి అలాగే క్యాప్టెన్ అమెరికా ఫ్యాన్స్కి చాలా మంచి గుడ్ న్యూసే. అయితే ఈ క్యాప్టెన్ అమెరికా సగా గురించి వచ్చిన అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే జాన్ సినా యాక్టర్ కూడా ఈ క్యాప్టెన్ అమెరికా 4లో ఉండడం అనేది మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అలాగే ఈ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సిరీస్ గురించి ఒక అప్డేట్ కూడా వచ్చింది, అదేంటంటే ఇవి వెబ్ సిరీస్ కదా, బడ్జెట్ అంత ఎక్కువగా ఉండదు, సింపుల్గానే ఉంటుందని చాలా మంది అనుకున్నారు. మీకు ఇదివరకే చెప్పిన డిస్నీ ప్లస్ వెబ్ సిరీస్లోని మూన్ నైట్, సిహల్క్తో పాటు ఈ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, వాండా విజన్, హాకీ కూడా ఎవ్రీ ఎపిసోడ్కి 25 మిలియన్స్ చొప్పున ఖర్చు పెడుతున్నారంట ఈ ప్రాజెక్ట్స్ కోసం. అంటే బడ్జెట్ ఏ లెవెల్లో ఉందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్ అనేది ఫస్ట్ సీజన్లోని 6 ఎపిసోడ్స్ ఉంటున్నాయి. సో ఎపిసోడ్కి 25 వేసుకున్నా కూడా 100 మిలియన్స్ దాటే ఉంటుంది, కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్లోని ఏ లోటు కూడా ఉండదు. జీమో క్యారెక్టర్ అలాగే ఫాల్కన్ క్యారెక్టర్ మధ్య జరిగిన యాక్షన్ సీన్స్ అనేవి నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వెబ్ సిరీస్ నుండి. అలాగే ఈ డిస్నీ ప్లస్ స్ట్రీమింగ్ సర్వీస్ సెంటర్ అనేది యుఎస్ఏలోని లాంచ్ అయిపోయింది, మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. అలాగే ఈ వెబ్ సిరీస్ అన్నీ కూడా ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోని డబ్బులు ఇచ్చి కొనుక్కొని చూడాలా, లేకపోతే ఫ్రీగా చూడొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత అదర్ వెబ్సైట్స్లోని లింక్స్ కూడా వస్తాయి. తప్పకుండా నేను నా వీడియోస్లోని ప్రతిసారి కూడా దాని గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను, లింక్స్ కూడా ఇస్తాను. సో మీరు ఈ టీవీ సిరీస్ని ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను డైలీ ఇస్తూనే ఉంటాను మన ఛానల్లోని.
అలాగే మన ఛానల్లోని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అనే కామిక్ సిరీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అప్కమింగ్ అవెంజర్స్ అనేది ఆ సీక్రెట్ వార్ కామిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను ఆ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ కామిక్ సిరీస్ని చేయాలా వద్దా అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తే మీ నుండి వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను ఖచ్చితంగా ఆ కామిక్ సిరీస్ని కూడా మన ఛానల్లో స్టార్ట్ చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ హాలీవుడ్ ఫిల్మీ ఇంట్రెస్టింగ్ ఎంసీయూ అప్డేట్స్ అంతా కూడా మీకు ఈ ఎపిసోడ్ డీటెయిల్గా అర్థమైందనుకుంటా. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.